Hello viewers, I am Sushma. Welcome to my channel Sushma's Food and Garden. In this video, I am harvesting. Eco shatam harvest chase it up to Sata is the Danesi, Kates Pertaman Mata, Kani Iroch Madram, Vadles, and cast the peddod out the Nadu, Alar cast the Tagin the Adi, and the Kekunchum Vadles to Namapudapudu, Chinot Kuda on Nadi video low, Rocky Guda on Nadu, Chudane, first Chintaku harvest chestunanu, Chintaku Kunchum Chiguranta Kuda Kostuna, Tarvata Miglina Yendu Chintaku, though chase a recipe. అంటే అమ్మమ్మ చేస్తారు అమ్మమ్మ కాలం నుంచి చాలా రెసిపీస్ ఉన్నాయి తను చెప్పేవి సో అవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు చూపించాలని నేను కూడా నేర్చుకోవాలి మీరు కూడా నేర్చుకోవాలి అనేసి నేను చేద్దాం అనుకున్నా దానికి మనము ఈ చింత చిగురే అవసరం లేదు చింత చిగురు పప్పుకు ఒకటి లేదా చికెన్ లోకి అలా వేసుకోవచ్చు కానీ తను చెప్పే రెసిపీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి ఎక్కువ శాతం వెజ్ ఉంటాయి తను చెప్పే చింతాకుతో చేసే రెసిపీస్ పౌడర్ తో చేసేటవన్నమాట అంటే ఎండబెట్టేసి ఎండలో మంచిగా పౌడర్ చేసుకునేసి అంటే మరీ ఫైన్ పౌడర్ కాదు కాస్త రోట్లో దంచినట్లు ఒక ముక్క పౌడర్ ఉంటుంది కదా అలా చేసుకొని చేసేటవన్నమాట దానికి మనకి చింతచిగురే అవసరం లేదు డ్రైగా అంటే బాగా ముదిరిపోయి ఉంటుంది చూడు అది కూడా వేసుకోవచ్చు మీడియం రేంజ్లో కాస్త ఇప్పుడు నేను కోస్తున్నానా అలా లేతగా ఉన్నది వేసుకోవచ్చు ఎండబెట్టేసి సో చాలామంది అనుకుంటారు చింతాకు మొత్తం చింతచిగురు మాత్రమే వాడుకుంటారు మిగిలిన లీఫ్ అంతా వాడరు అనుకుంటారు కాదండి చింతాకు చింతపండు చింతకాయలు ప్రతి ఒక్కటి చింత చెట్టుది మొత్తం ఉపయోగమే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు మనకి వీడియో లెంత్ అయిపోతుంది సో మీరు గూగుల్ చేసుకోవచ్చు అమ్మమ్మ రెసిపీస్ చూపించేటప్పుడు మిగిలి చెట్టుకున్న మిగిలిన ముదురు చింతాకు కూడా నేను కోస్తాను అంతా కూడా కోసేస్తాను చింతాకు మనం ఎంత స్టెమ్స్ కానీ ఆకులు కానీ తీసేస్తూ స్టెమ్స్ కట్ చేస్తూ ఉంటేనే మనకి చింత చిగురు కొత్తది చాలా చక్కగా వస్తుంది సో ఇంట్లో కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు ఇంకా చింత చిగురు ఎక్కువ యూజ్ చేసుకునే ప్రాసెస్ అంటే ఎక్కువ పండించే ప్రాసెస్ కొంచెం ప్లేస్లోనే ఒక టబ్లోనే పండించే ప్రాసెస్ నేను చూపిస్తాను అది ప్రాసెస్లో ఉంది వీడియో సో అది కూడా షేర్ చేస్తాను ఇక్కడ చూడండి టొమాటోస్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది షేప్ చెప్పాను కదా దీన్ని పండడానికి వదిలేసాను విత్తనాని కోసము చాలా బాగుంది ఇది పడుడు చెట్టు అన్నమాట సో మిగిలినవి తీస్తున్నాను నేను ఆ ఒక్క టొమాటో పండు డిఫరెంట్ ఉన్నది మాత్రం ఇంకొకటి కూడా డిఫరెంట్ ఉన్నది పడింది నాకు పడుడు చెట్టుగానే వచ్చింది దాన్ని మిద్దపైన కుండీలో బతికింటే బాగా పెద్ద అయిపోయిన తర్వాత అంటే పట్టుకొని ఎత్తేటప్పుడు ఆ బకెట్ పగిలిపోయింది అది అలాగే వేర్లతో కింద పడిపోయింది అన్నమాట కాయలతో ఉన్న చెట్టు పెద్దది టొమాటో అవి కాయలు కూడా చాలా చిన్న చిన్నవి గోలికాయల సైజులో ఉన్నాయి అలా అని అది చెర్రీ టొమాటో కాదు అస్సలు కాదు కాడ దానికి ఇప్పుడు టొమాటోకి ఎలాగైతే దాని ఏం చెప్తారు ఇప్పుడు ముసుగొంకాయ మీకు ఐడియా ఉంటుంది ముసుగొంకాయకి దానిపైన తొట్టిమ లీఫ్ ఎలాగైతే నిండుగా పెద్దగా ఉంటుందో ఈ టొమాటోకి కూడా టొమాటో గోలికాయ సైజులో ఉంది ఆ పైన తొట్టిమకున్న లీఫ్ మాత్రం పెద్దగా ఉన్నాయన్నమాట సో అది కాస్త డిఫరెంట్గా ఉంది అందుకనేసి అవి కూడా ఎక్కువ రాలేదు పైనుంచి తెచ్చి కిందికి నాటేసరికి అది సమ్మర్ అయ్యేసరికి చిన్నవి అలాగే ఉండిపోయాయి దానికి సో వాటిని కూడా నేను సేవ్ చేసి ఆ రెండు మూడు టొమాటోలు వచ్చినట్టువి కూడా పక్కన నారబోస్తాను బతికించుకుంటాను ఎట్లు ఒకటే ఎక్కువ చేస్తాను కొత్త వెరైటీ కాబట్టి ఇక ఇక్కడ వచ్చి వైట్ షేడ్ రెడ్ బెండ కోస్తున్నాను నేను ఇవి చిన్న మొక్కలే చూడండి రెండు బెత్తళ్ళు ఉన్నాయి అప్పుడే కాయలు వచ్చేసి ముదిరాయి అన్నమాట సీడ్స్ ఒకటైతే నాకు కోయడానికి కూడా రాలే అప్పుడే విచ్చిపోయింది కూడా నాకు ఈ గడ్డిలో కనిపించలేదు ఇవి అప్పుడే కాయలు వచ్చేసాయని ముదిరిపోయాయి ఇంత చిన్న చెట్టుకే కాయలు వదిలితే ఇదిగో ఇలాగే అవుతుంది ముదరబెట్టకూడదు కాయలు అప్పుడే ఇలా అణిగిపోతాయి చెట్లు సో ఇంకా అక్కడే వదిలిచ్చేయాల్సి వచ్చింది ఆ చెట్టు ఇవి సీడ్స్ నెక్స్ట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ఉన్న టబ్లో ఉంది ఈ టొమాటో
ఇది ఒక డిఫరెంట్ అంటే ఇది హైబ్రిడ్ టైప్ అనుకోండి, బట్ మరీ పెద్ద సైజ్ అయితే రావట్లేదు. మరి దానికి ఎనర్జీ సరిపోకనా ఏమో, ఫస్ట్ నుంచి అంతే చిన్న చిన్నవి వస్తున్నాయి దీనికి టొమాటోస్. షేప్ అయితే తోకలాగా ఉంటుంది దానికి. ఇక్కడ బాగున్నాయి. నెక్స్ట్ ఆకుకూరలు కూడా చాలా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు, అవసరమయ్యేటి మాత్రం కోస్తున్నా. ఇక్కడ పర్పుల్ లాంగ్ బ్రింజాల్ ఉంది, ఈ ఇది కోసేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ సీడ్స్కి చాలానే తీసాను నేను పర్పుల్ లాంగ్ బ్రింజాల్. ఆల్రెడీ మూడు నాలుగు మొక్కలు విత్తనానికి స్టార్టింగ్ నుంచే వదిలేసి అస్సలు ఎదగకుండా చిన్నగా ఉండిపోయాయి. సో ఇవి నేలలో వేసాను కాబట్టి కొంచెం సైజ్ ఎంతవరకు పెరగగలవో చూడాలన్నమాట. అన్నీ రీసెర్చ్ చేయాలి కదా, మీకు చెప్పగలగాలి నేను నేలలో వేసుకుంటే బెటరా, కుండీ బెటరా, లేదా కుండీ సైజ్ పెంచడం బెటరా, ఎంత సైజ్ వస్తుంది మొక్క, ఇవంతా తెలియాలంటే కనీసం రెండు మూడు అన్న మొక్కలు కాయలు పెట్టకుండా వదిలేయాలి సీడ్స్ కోసం లేకుండా. అందుకే ఆ రెండు కోసేసాను నేను. ఇక వైట్ బ్రింజాల్లో సీడ్స్ అడుగుతున్నారు, అవి ఉన్నాయండి, దాన్ని హార్వెస్ట్ చేయట్లేదు నేను, వస్తాయి అవి కూడా ఒక 10 డేస్కి. ఇప్పుడు కోస్తున్నది బీర కూడా స్టార్టింగ్ నుంచి. ఈసారి బీర విత్తనాలు షార్టేజ్ అయ్యాయి, మంచిగా స్టోర్ చేయాలి, అందరికీ అందివ్వగలగాలి, మంచిది బాగుంది ఇది అనేసి అస్సలు ఇంటికి వాడుకోలేదు. ఒక్కసారే మూడు బీర మాత్రమే వాడానని చెప్పాను కదా, సో మిగిలినవంతా వదిలేసేసరికి, ఫస్ట్ నుంచే అన్నీ డ్రై అయ్యే వరకు వదిలేసరికి చెట్టు బాగా వీక్ అయిపోయింది. బాదు కొంచెం వాడు ముఖం పెట్టేసింది, అంటే వాడినట్లు అవుతోంది. చూడాలి ఎన్ని రోజులు సర్వైవ్ అవుతుందో అనేసి. సీడ్స్కి వదిలేస్తే అంతే మొక్క, దానికి 50% ఎనర్జీ తగ్గిపోతుంది. అంటే నార్మల్ మొక్క వచ్చే క్రాప్కి మనం మొత్తం అన్ని సీడ్స్కి వదిలేస్తే ఆ క్రాప్కి 50% వరకు ఇంకా తక్కువ అయిపోతుంది అన్నమాట క్రాప్. బట్ అయినా కూడా మనకు చాలా ఇచ్చింది సీడ్స్ అది. సో నేను ఇంకా మూడు రకాల బీర విత్తనాలు మొక్కలు ఆల్రెడీ వేసాను వేరే చక్కెర వేరే పందిరి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో రకం వేశాను. ఆల్రెడీ పందిరి వరకు తీగ అల్లింది, ఇంకా పందిరి పూర్తిగా అవ్వలేదన్నమాట. ఇంకొక 20-30 డేస్లో అది కూడా అవుతాయి. మూడు రకాల ఎక్స్ట్రా బీర ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఎర్రబచ్చలు కోస్తున్నాను, కొంచెం పర్పుల్ లాంగ్ బ్రింజాలు కూడా కుండీలో ఉండేటివి ముదిరినవి తీసాను పండినవి. ఎర్రబచ్చలు చూస్తున్నారా ఎంత హెల్దీగా ఉంటుందో మంది. ఇది తమలపాకు కంటే పెద్ద సైజులో లీవ్స్ ఉంటాయి ఇవి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, మందంగా ఉంటుంది ఆకు, మిస్ చేయొద్దు అసలు. ఇది కూడా మనం ఒక్కసారి కొని పెట్టుకున్నాము అంటే గార్డెన్లో, అంటే విత్తనాలు వచ్చే వరకు తీగని చంపుకోకుండా లాగేయకుండా ఉంచాము అంటే మాత్రం ఇంకా ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ సీడ్స్ కొనాల్సిన అవసరం లేదు. కుప్పలు తిప్పలుగా అవే సీడ్స్ వస్తాయి, అవే నీళ్ళలో పడి మొలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క తీగ వదిలేసాను కాకరతో పాటు, ఇక్కడ కడ్డీలు కలుకుంటుందిలే అనేసి మిగిలినవి హాఫ్కి కట్ చేసాయి. హాఫ్కి కట్ చేసిన చోట మళ్ళీ పిలకలు వస్తాయి, నాకు మళ్ళీ హార్వెస్ట్కి అవుతుంది అనమాట. సో ఇది బెనిఫిట్ ఏమంటే ఒక కుండీలో అట్లా వేసుకున్న తీగ పెట్టుకునేకి ప్లేస్ లేని వాళ్ళు కూడా ఒక కుండీలో అలా వేసుకున్నా కూడా, ఒక కూలర్ టబ్లోనో 100 రూపీస్ టబ్లోనో వేసుకున్నా తీగ అల్లే వరకు ఉంచిన అవసరం లేదు. సీడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎక్కువ చల్లారనుకోండి, ఇలా హాఫ్ హాఫ్కి కట్ చేసుకుంటే మళ్ళీ కొమ్మలు పెట్టి మళ్ళీ వస్తాయి, అవి మళ్ళీ కట్ చేసుకుంటే మళ్ళీ వస్తాయి. అలా తీగ పోనివ్వకుండా కూడా మీరు చక్కగా ఇది నేలబచ్చలిలాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి బెనిఫిట్ ఎవరైతే ఈ సలహా ఇచ్చి ఉండరు ఇంతవరకు. సో నెక్స్ట్ పాలకూర కోస్తున్నా, ఇది కూడా మీకు చెప్పాను నేను దాదాపు 5-6 మంత్స్ అవుతోంది పాలకూర పెట్టి. ఒక 10 మొక్కలు ఉంటాయి ఇక్కడ అంతే. నేను తీసేద్దాము అనుకుంటూనే ఉన్నా కానీ ఆకుకూర వస్తూనే ఉంది, సో తీయబుద్ధి కావట్లేదు. తీసి ఫ్రెష్గా వేరేటి వేద్దాము అనుకుంటే అసలు ఫ్రెష్గా వేయడమే అవసరమే లేకుండా ఇవే చక్కగా వస్తున్నాయి. చూస్తున్నారు కదా చాలాసార్లు హార్వెస్ట్ చేస్తున్నాం, అప్పటికప్పుడు కావలసినప్పుడు కోసుకెళ్తాం వీడియో తీయకుండానే. అంతా ఒక వారంకంతా మళ్ళీ ప్లేట్ నిండుగా పాలకూర వచ్చేస్తుంది ఈ 10 మొక్కలకే, అంత చక్కగా అవుతుంది అన్నమాట. సో ఒక 2 మొక్కలు అవి కట్ చేస్తేనే, అంటే ఆకులు ముదరకుండానే లేతగే ఉన్నాయి చూడండి, ఇంకా ఒక 2 మొక్కలవి కట్ చేస్తూనే ఒక కట్ట పాలకూరమైన అయిపోతుంది. సో కొంచెం ప్లేస్లోనే మీరు చక్కగా వేసుకోవచ్చు. విత్తనాలు అందరూ చేసే మిస్టేక్ ఏమంటే టబ్ నిండుగా జల్లేస్తారు,
కొంచెం ప్లేస్లో అయినా కూడా టబ్ నిండుగా జల్లేసి ఎక్కడ పడితే అక్కడ, అప్పుడు అవి లేతగా వచ్చినప్పుడు నిండుగా పెరుగుతాయి, కట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాదు, అలా అయితే కొద్ది రోజులకే అయిపోతుందన్నమాట క్రాప్. కొంచెం దూరం దూరంగా జల్లండి. ఇది మొక్క కుదురు చాలా లావుగా వేరు చాలా బలంగా పాతుకుంటుందన్నమాట. సో కొంచెం గ్యాప్ ఇవ్వండి మొక్కలకి. ఒకవేళ నిండుగా జల్లుకున్నా కూడా హార్వెస్ట్ చేసే టైంలో మధ్య మధ్యలో అటువంతా వేర్లతో సహా లాగేసేయండి. ఒక 10-20 మొక్కలు మాత్రమే ఉంచి మిగిలినవంతా లాగేసేయండి. అప్పుడు ఆ మొక్కలకి బలం వచ్చి ఇలా ఇంతాకు వస్తుంది చూడండి. 10 మొక్కలకి ఎంతాకు వచ్చిందో, అది కూడా ముదరకుండా లేతదే. మరి ముదిరింది అంటే అంటే మంచిగా ఇంకా పెరగనిస్తే ఒక్కొక్క ఆకు 4 తమలపాకులు వరుసగా పెట్టినంత పొడవు వచ్చేస్తుంది. ఇది వరకు మీకు ఒక 6-8 బ్యాక్ నేను నెలలో వేసినప్పుడు కూడా పాలకూర, 1 బ్యాక్ అనుకుంటా, అప్పుడు నేను చూపించాను ఎంత పెద్దగా పాలకూర వస్తుంది చూడండి అనేసి. ఒక్క మొక్కనే ఒక కుదురు కట్ చేస్తేనే మీకు కట్టమైన పెద్ద కట్టమైన వచ్చేస్తుంది అని కూడా చూపించాను నేను. సో ఆకు కూడా 3 ఉంది, నేను చేత్తో పెట్టుకుంటే ఒక 3 పొడవు ఉంది ఆకు కాడ అంతా. సో అలా చాలా పెద్దగా పెరుగుతాయి. ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. దూరం దూరం వేసుకున్నారంటే చక్కగా కుదురవుతుంది, ఆకులు పెద్దగా వస్తాయి. నెక్స్ట్ తోటకూర. ఇది కంబాలాకు అంటారు, కోడి చుట్టాకు అంటారు, పెద్ద తోటకూర అంటారు. ఇవి కూడా చాలా పెద్ద సైజులో వస్తాయి. ఇవి మీరు మైక్రోగ్రీన్స్ లాగా కూడా పండించుకోవచ్చు, అంటే లేత లేతగా ఉన్నప్పుడు అయితే కొంచెం ప్లేస్ ఉంటాయి, ఇలా పెద్ద ప్లేస్ ఉంటాయి. ఒక్కసారి మొక్క కూడా గార్డెన్లోకి వచ్చింది, సీడ్స్ వరకు వచ్చింది అంటే మాత్రం ఇంకా గాలికి అంతపడి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూనే ఉంటాయి. దీనికి సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ బలం, కొద్దువే ఉండదు. ఎండకు తట్టుకుంటుంది, చలికాలం తట్టుకుంటుంది, వర్షానికి తట్టుకుంటుంది, ఏ క్లైమేట్కైనా అడ్జస్ట్ అయిపోతుంది. కొంచెం ప్లేస్లో కూడా ఇంత బలంగా చాలా పక్కన వాటిని కూడా డామినేట్ చేసి ఆక్యుపై చేసేసి పెరిగేస్తుంది. అంత దానికి రెసిస్ట్ ఉంటుందన్నమాట. చాలా ఒక సూపర్ ప్లాంట్ అనుకోండి, అలా అనుకోవచ్చు. హెల్త్ కూడా అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది కూడా ఖచ్చితంగా మీ గార్డెన్లో లేకుంటే ఉండేలాగా సీడ్స్ తెప్పించుకొని వేసుకునేసేయండి. సీడ్స్ మన దాంట్లో ఉన్నాయి, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. మన కలెక్షన్లో సీడ్స్ 50 వరకు ఉన్నాయి, అందులో 40 వరకు నేను 40కి పైగా నేను పండించేటివి ఆర్గానిక్ సీడ్స్. ఇక ఒక 10 రకాల వరకు నేను బయట తెప్పించేటివి, అవి కూడా నేను పండించడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నా పక్కన కనిపించేది డ్రైగా ఉంది పూత, అది క్యారెట్. క్యారెట్, ముల్లంగి ఇవి కూడా నేను వేసాను. సీడ్స్ తీసేటప్పుడు నేను ఖచ్చితంగా ఒక వీడియో మీకు షేర్ చేస్తాను. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీరు నేర్చుకోవచ్చు, మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను. మనమందరం కలిసి మంచిగా గార్డెనింగ్ చేసుకుందాం. చిన్నోడిని చూస్తున్నారా? ఈ వీడియో తీసి ఒకరోజు గడిచింది ఆల్రెడీ. ఇప్పుడు చేతికున్న క్యాన్ల కూడా లేదు, తీసేసాము. బాగాపోయాడు పూర్తిగా. మీ అందరి ఆశీర్వాదం చిన్నోడికి ఎప్పటికీ ఉండాలి. చాలామంది మెసేజెస్ పెట్టారు బాగైపోవాలి చిన్నోడికి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున కృతజ్ఞత చెప్తున్నాను అందరికీ. ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించి ఆదరిస్తారనుకుంటున్నాను. ఇక కనకాంబరాలు కోస్తున్నా. ఇది కొమ్మ కనకాంబరం, అందరికీ తెలిసిన విషయమే, నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇంకా ఈ సీజన్ అంతా కూడా కొమ్మ కనకాంబరము, మల్లెలు వస్తూనే ఉంటాయి. కొంచెం షార్ట్గా చూపిస్తున్నాను, అందుకే ఫాస్ట్గా తీస్తున్నాను. చూపించిన వీడియోనే సార్కి హార్వెస్టింగ్ చూపిస్తే బోర్ కొట్టేస్తుంది అనేసి. చాలా నిండు వస్తున్నాయి పువ్వులు, చూస్తున్నారు కదా మీరే. కొమ్మ కనకాంబరం, ఈ మల్బెర్రీస్ ఇవంతా కూడా స్టెమ్స్ అడిగారు చాలామంది, మల్లెలు ఇవి. సో ఓకే అండి, మీరు అప్డేట్ ఉండండి వీడియోస్. నేను పేరు పేరున చెప్పలేను అందరికీ, అక్కడికి నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను. మీరు అప్డేట్ ఉండండి. ఇప్పుడు మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు నాకు వాట్సాప్లో, నేను జస్ట్ వీడియో అప్డేట్ ఉండండి. నేను వీడియోలో ఎప్పుడైతే కొమ్మలు ట్రిమ్ చేసింది చూపిస్తాను, ఆ కొమ్మలు ఉన్నాయి అని చెప్తాను. అప్పుడు మీరు మెసేజ్ చేశారంటే తొందరగా మీకు చేరుతాయన్నమాట. లేటుగా వీడియో చూసుకొని లేటుగా మెసేజ్ చేశారంటే అయిపోతాయి కొమ్మలు, ఎందుకంటే చాలా లేవు కదా, కొన్ని ఉన్నాయి కాబట్టి. అందరికీ ప్రతి
అందరికీ అందాలంటే కూడా కష్టం, పొలం కాదు కాబట్టి, చిన్నది ఇంటి గార్డెన్ కాబట్టి వచ్చినవి వచ్చినట్లు కొన్ని కొన్ని షేర్ చేసేస్తాను. సో అప్డేట్ ఉండండి. ఇక కనకాంబరాలన్నీ కోసేసాను. కనకాంబరాలలో కూడా నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా వేరే కలర్స్కి కూడా ట్రై చేస్తున్నాను నేను. చాలా బాగా వస్తున్నాయి ఇవి. పూలు పూసే కాడ కూడా చాలా పొడుగు వస్తుంది అన్నమాట. ఇక ఇది మల్లె చెట్టు చూడండి. మల్లెలు ఎంత చక్కగా వచ్చాయో. ఇది ఇంకా సీజన్ స్టార్టింగే. మే నెల జూన్ ఆఖరి వరకు కూడా పూస్తూనే ఉంటాయి. వర్షాలు పడి కొద్ది రోజులు జరిగే వరకు కూడా పూస్తూనే ఉంటాయి. చాలా బాగుంటాయి ఇవి. ఇది చాలామంది అడుగుతున్నారు. ఓకే, నేను చెప్పాను కదా స్టెమ్స్కి నేను వీడియో అప్డేట్ ఉండండి అనేసి. స్టెమ్స్ మంచిగా ఎయిర్లు ఉన్నవే, రూట్ మంచిగా ఉన్నవే నేను పంపిస్తాను. అవి కూడా ఎక్కువ ఉండవండి, చెప్తున్నాను ముందే. అప్డేట్ ఉండాలి మీరు తొందరగా. ఫస్ట్ మెసేజ్ పెట్టిన వాళ్ళకే వస్తాయి ఇవి స్టెమ్స్. ఇవి ఈ మల్లెలు ఏ రకం అని చాలామంది అడిగారు. అంటే వీటి నేమ్ ఏంటి, ఏ రకం అనేసి నాకు పెద్దగా ఐడియా లేదు. 20 సంవత్సరాలకు ముందు నెల్లూరులో, అంటే 22 సంవత్సరాలకు ముందు నెల్లూరులో బంధువులింటికి వెళ్ళినప్పుడు పక్కింట్లో చాలా పెద్ద చెట్టు ఉండింది ఈ మల్లె చెట్టు. దీని లీఫ్ కూడా తమలపాకు సైజులో ఉంటుంది. అంత పెద్ద ఇది అన్నమాట చెట్టు జాతి. మొగ్గలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. సో పక్కింట్లో ఉన్నప్పుడు మా అమ్మ ఇష్టపడి పూలని కొమ్మ అంటూ ఉంటే పక్కన అది ఇప్పించుకొని వచ్చి ఇక్కడ వేసింది. అంటే ఇది ఇప్పుడు వేసి 22 ఇయర్స్ ఏజ్ మొక్కకి ఇయర్లీ ట్రిమ్ చేయాలన్నమాట. లేకుంటే చాలా పెద్దగా అయిపోతుంది. అసలు ఇయర్లీ మనము పూర్తిగా బోడిగుండు కట్టింగ్, నేను ఇంతకుముందు దానికి కూడా వీడియోస్ చూపించాను నేను ఎలా చేశామనేసి. అలా కట్ చేస్తే అప్పుడు ఇలా వస్తుంది. ఫిబ్రవరిలో కట్ చేసామంటే చక్కగా ఏప్రిల్ మేలోకి ఇలా పెరిగి పూలు వచ్చేస్తాయి చక్కగా. సో మిగిలిన ఇయర్ అంతా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద ఫర్టిలైజర్స్ కూడా ఆశించదు. పేరైతే నాకు తెలియదండి, గుండు మల్లె అని అంటాం మేము. అయితే పెద్ద సైజ్, పెద్ద మల్లెలు బయట మార్కెట్లో దొరికే వాటికంటే డబల్ సైజ్ ఉంటుంది. చాలా పెద్ద మల్లెలు అన్నమాట. నెక్స్ట్ ఈ మునగ చెట్టుకి చాలా ఉన్నాయి కాయలు. పోయిన మునగ వీడియో చాలామంది చూశారు, సీడ్స్ కావాలన్నారు, ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి ఆ వీడియోస్ చూసే కొద్దీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నాటు పొట్టి రకం మునగ. ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరకదు దీని జాతి. నేను అందుకే ఎక్కువ ఇంటికి వాడకుండా ఎక్కువ శాతం మనం నాటువి ఏవైనా కూడా మనం పూర్వీకుల ఆస్తితో సమానంగా దాచుకోవాలి, స్ప్రెడ్ చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలన్నమాట వాటి సంతానం. అందుకనేసి నేను సీడ్స్ మంచిగా షేర్ చేస్తున్నాను అందరికీ. సో కావాల్సిన వాళ్ళు నాకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. ఇక చూస్తున్నారా, పూలు, కూరగాయలు, మల్లెలు, మునగ విత్తనాలు కూడా చాలా పెద్ద పెద్ద సైజు వస్తాయి. చాలా బాగుంటాయి నాటు పొట్టి మునగ. కండ నిండుగా ఉంటుంది, ప్రతి ఒక్కటి జర్మినేట్ అవుతుంది. ఇంకా చెట్టుకి ఎండిపోయినవి చాలా ఉన్నాయి. లాగుతుంటే పక్కన కాలువలో పడిపోతున్నాయి రోడ్డు కట్టు. నెమ్మదిగా ఇంకొకరు సపోర్ట్ తీసుకొని లాగాలి. కొమ్మలు మొత్తం నిండుగా ఎండిపోయినట్టు ఉన్నాయి, తీయాలి. అలాగే తోట దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా తీయాలి. ఇప్పుడు తీసి ఇప్పుడు ఇంకా ఒక్కదాన్ని నేను అవన్నీ లాగలేక, చిన్నోడు కూడా పక్కన ఉన్నాడు కాబట్టి ఇంకా అట్లాంటి పనులు చేయలేము చిన్నోడు ఉన్నప్పుడు మిద్దె పైన. అందుకనేసి అందిన వరకు కోసుకొని వచ్చేసాను ఎండిపోయిన మునగకాయలు. ఇంకొన్ని వండుకోవటానికి పచ్చివి కోసుకున్నాను. సో ఇది అండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా లైక్ చేయండి, అప్పుడే అందరికీ చేరుతుంది వీడియో, సజెస్ట్ అవుతుంది అందరికీ. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ.